సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చున్నాము. ఈ సాయంకాల సమయాన్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఎంతమందిని వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని ఆకర్షించి ప్రేరేపించి పురుకొల్పి మీ రాజ్యమునకు వారసులుగా నడిపించమని, పరిశుద్ధాత్మ లేని వారిని పరిశుద్ధాత్మ అభిషేకించమని, అవసరతను ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేయమని, శారీరకంగా బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల కలిగించమని నజరేయుడైన యేసు నామమున మీ ప్రియ కుమారుని ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుకా గారు, ప్రభు కుమార్, జ్యోతి, కీర్తి, ప్రజిత్. వీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులు. వీరు శ్రీమతి అర్జా శకుంతలం గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. శ్రీమతి కీర్తి శిష్యులు అర్జా శకుంతలం గారు దేవుని సంఘంలో సేవకురాలుగా సుమారు 60 సంవత్సరాలు పనిచేసి ది 25/2/2019 నందు ప్రభునందు నిద్రించినారు. కాబట్టి విడబడిన వారి సంఘము, కుటుంబము, విశ్వాసుల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఈ దిన మన అంశము ఆయన శ్రమ పడిన తరువాత అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అపోస్తుల కార్యంలో 1:1-11 మనము చదువుకుందాం. ఓ తియోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుకును ఆరంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంథం రచించి తిని ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకును. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించుతావా అని ఆయన అనడుగగా, ఆయన కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నది మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందిరి గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపోస్తులుల కార్యములు అని మనము ఈ గ్రంథాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఇది యాక్ట్స్ అని పిలువబడుతుంది. యాక్ట్స్ అనగా క్రియలు లేదా కార్యములు. ఇవి అపోస్తుల కార్యములు అని చెప్పడం కంటే పరిశుద్ధాత్ముడు చేసిన కార్యములు అని పిలవడం కూడా మరి సముదాయ సముచితమే అని నాకు తోస్తున్నది.
ఈ అపొస్తల కార్యముల గ్రంథాన్ని రచించిన వాడు లూకాయే అని మనకు తెలియబడుచున్నది ఈ రచనలను బట్టి. మరి విశేషం ఏమనగా ఈ అపొస్తల కార్యముల గ్రంథము ఇటు సువార్తలకనగా నాలుగు సువార్తలు అనగా మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలకు అలాగే ఇటువైపు ఉన్నటువంటి రోమా నుంచి మరి ఎబ్రీ పత్రిక వరకు గలటువంటి ఈ పత్రికలకును మధ్యలో అంటే ఒక బ్రిడ్జి లాగా ఈ పుస్తకము ఉన్నది. ఈ పుస్తకం యొక్క విశేషం ఏమిటంటే ఇది సంఘసి చరిత్రను సూచిస్తూ ఉన్నది. సంఘమును దేవుడు ఎలా స్థాపించాడు ఈ భూలోకములో అనే విషయాన్ని గురించి అపొస్తల కార్యము గ్రంథములో లూకా చక్కగా వివరించాడు. ఇది సంఘ చరిత్రను సూచిస్తున్నది. సంఘం ఎలా స్థాపించబడింది అనే విషయాన్ని గ్రంథము తెలియజేస్తున్నది. అలాగే 12 మంది అపొస్తలులు ద్వారా దేవుడు జరిగించినటువంటి అనేక అద్భుతాలు అలాగే పరిశుద్ధాత్మ పెంతికోస్తు దినమున దిగి వచ్చిన తర్వాత మరి జరిగినటువంటి కార్యములు అలాగే మరి కొంతమంది అపొస్తలులను ఆ 12 మందే కాకుండా మరి కొంతమంది అపొస్తలులను అనగా బర్నబా పౌలు మొదలగు వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఖండాంతరముల వరకు సువార్త కొరకు వారిని పంపినట్లుగా ఈ యొక్క గ్రంథము మనకు తేట తెల్లగా తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు అనేక పట్టణాలు ఈ పట్టణాల్లో దేవుని సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి రోము కొరింతి గలతి ఎఫెసి ఫిలిప్పి తెస్సలోనికయా కొలసి ఇంకా అనేక నగరాల్లో మరి పౌలు ఏ విధముగా సంఘాలు స్థాపించాడు అనే చరిత్ర కూడా ఇందులో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ అపొస్తల కార్యముల గ్రంథము కాలమును చూచినట్లయితే సుమారు 60 నుండి 64 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రచించి ఉండవచ్చును అని పండితులు అభిప్రాయపడుతున్నారు. చూడండి ఆరంభం ఎలా ఉందో ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఎవరికి సంబోధిస్తున్నాడు లూకా? ఓ థియోఫిలా అంటూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడు? ఓ ఘనత వహించిన థియోఫిలా. ఇక్కడ ఒక మాటను మనము తీసుకోవాలి. థియోస్ అనగా గ్రీకులో మరి దేవుడు అని అర్థం ఇచ్చుచున్నది. లూకా ఈ గ్రంథాన్ని రచించినప్పుడు గ్రీకు భాషలో రచించినట్లుగా మనకు మరి దొరకబడిన చారిత్రక ఆధారాలను బట్టి తెలియబడుచున్నది. అలాగే లూకా ఈ గ్రంథాన్ని రచించినప్పుడు గ్రీకు భాష తెలిసినటువంటి అన్యజనులకును అలాగే మరి యూదులకును ఇతడు ఈ యొక్క ఈ పత్రికను ఈ అపొస్తల కార్యముల గ్రంథాన్ని అలాగే ఈ లూకా సువార్తను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే థియోస్ అనే మాటకు దేవుడు అని అర్థం ఇచ్చున్నది గ్రీకులో. మరి ఫిలాస్ అనగా సహవాసము లేదా స్నేహము అని అర్థం ఇచ్చుచున్నది. అనగా మరి ప్రేమను సూచించుచున్నది. ఫిలాస్ అనగా ప్రేమించువాడు అని అర్థము. అనగా థియోఫిలా అనగా దేవుని ప్రేమించువాడు అని అర్థం ఇచ్చున్నది. అలాగే ఘనత వహించిన థియోఫిలా అని లూకా 1:1లో అంటూ ఉన్నాడు. అంటే ఈ థియోఫిలా అనేది గౌరవనీయమైన ఒక మరి పదానికి గౌరవనీయమైనటువంటి ఒక వ్యక్తికి సూచించే విధంగా
ఇతను వ్రాస్తూ ఉన్నాడన్నమాట. అంటే ఈ థియోఫిల అనే అతను ఆ దినాల్లో ఒక గౌరవనీయమైన వ్యక్తి అయి ఉండవచ్చును అని పండితులు అభిప్రాయపడుతున్నారు. తర్వాత శైలిని మనము చూసినట్లు భాషా చేయ శైలిని మనము చూసినప్పుడు లూకా తన శైలిలో చాలా చక్కని శైలిని దీనిలో వాడాడన్నమాట. చాలా ఎందుకంటే లూకా ఎవరు అని మనం చూసినప్పుడు మరి లూకా ఒక డాక్టర్ అని మనము చూస్తూ ఉన్నాము. వైద్యుడైన లూకా నా యొద్దనే ఉన్నాడు అని పౌలు కొలసీ పత్రికలో వ్రాస్తూ ఉన్నాడన్నమాట. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, లూకా ఒక వైద్యుడు లేదా ఒక డాక్టర్ అని మనకు తెలియబడుతున్నది. అయితే ఈ లూకా యేసు ప్రభువుతో ఉండడం మాత్రమే కాకుండా పౌలుతో కూడా ఇతను సువార్త మరి పరిచర్యలో పౌలుతో కూడా ఆయా ప్రాంతాలకి పౌలుతో వెళ్ళి సంచరించి ఆయా పట్టణాలని ప్రాంతాలని మరి దర్శించి పౌలుతో పరిచారం చేసినట్లుగా కూడా మనకు పత్రికల్లో ఆధారాలు కనబడుతున్నాయి. ఫిలేమోను పత్రికలోను అలాగే కొలసీ పత్రికలోను అలాగే మరి తిమోతి పత్రికలో కూడా లూకాను గురించి పౌలు సంబోధిస్తూ ఉన్నాడు. మరి ఈ సంబోధనను బట్టి లూకా పౌలుతో కూడా గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. లూకా నిపుణుడైనటువంటి ఒక భాషా చాతుర్యం కలిగిన గొప్ప మరి ఎడ్యుకేటెడ్ లేదా గొప్ప మరి చదవరి జ్ఞానవంతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే లూకా అంటూ ఉన్నాడు, ఓ థియోఫిల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించిన తర్వాత. కాబట్టి బైబుల్ రచయితల్లో జ్ఞానులు ఉన్నారు, అలాగే మరి రాజులు ఉన్నారు, అలాగే కాపరులు ఉన్నారు, అలాగే జాలరులు ఉన్నారు, అలాగే డేరాలు కుట్టేవాళ్ళు ఉన్నారు, అలాగే మరి గొర్రెలు కాచేవాళ్ళు ఉన్నారు, మరి అలాగే మరి చాలామంది చాలా వృత్తుల వాళ్ళు ఈ బైబిల్ రచయితల్లో ఉన్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా అసామాన్యులు కూడా ఇందులో ఉన్నారు. ఘనత వహించిన వారు, గొప్ప విద్యావంతులు ఈ పుస్తకాలు రచించిన వాళ్ళలో ఉన్నారు. కనుక బైబిల్ గ్రంథం అనేది అంత చౌకబారు పుస్తకమేమీ కాదు. చాలా మరి విజ్ఞానముతో కూడుకున్నటువంటి అత్యధికమైనటువంటి మరి నిధులు కలిగినటువంటి ఈ పుస్తకమే బైబుల్. కనుక బైబుల్ అనేది పరలోక పుస్తకము అని వాచ్మెన్ నీ అన్నాడు. ద బైబుల్ ఈజ్ ది హెవెన్లీయెస్ట్ బుక్ అన్నాడు. కనుక బైబుల్ గ్రంథం అనేది పరలోక పుస్తకము అని వాచ్మెన్ నీ అన్నాడు. డాక్టర్ బిల్లీ గ్రాహం అన్నాడు, ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటినీ ఒకవైపు చేర్చండి, అలాగే బైబుల్ను మాత్రం వాటితో కలపొద్దు, దానికి ఎదురుగా ఈ బైబుల్ను ఒకచోటే ఉంచండి. అయితే ఆ పుస్తకాలను ఈ బైబుల్తో సరిపోల్చినప్పుడు ఈ బైబుల్ గ్రంథము లేదా ఈ పుస్తకాలు దానితో సరితూగగలిగినవి కాదు అంటూ ఉన్నాడు. డిఎల్ మూడీ అన్నాడు, ఈ పుస్తకాన్ని నేను 100 సార్లు మోకాళ్ళ మీద చదివాను అని డిఎల్ మూడీ అన్నాడు. కాబట్టి చార్లెస్ స్పర్జన్ కానీ, చార్లెస్ ఫిన్నీ కానీ, జార్జ్ విట్ఫీల్డ్ కానీ, జాన్ వెస్లీ కానీ, డిఎల్ మూడీ కానీ ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు, డేవిడ్ బ్రెయినార్డ్ మంచు కొండల్లో, మంచు పర్వతాల్లో బైబుల్ గ్రంథాన్ని మోకాళ్ళ మీద చదివాడు. అతనికి టీవీ వచ్చిన రక్తము కక్కుతున్నా, రక్తము కక్కుతూనే ఈ బైబుల్ని చదివాడు. కనుక బైబుల్లో ఉన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ చేత లిఖించబడిన మాటలు. బైబుల్లో ఉన్న మాటలు మానవ ఊహలు కానే కావు. అందుకని మొదటి పేతురు 1:21లో పేతురు అన్నాడు, ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చే మూలముగా కలుగలేదు కానీ ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ఆత్మ మూలముగా పలికారు అని
పేతురు మొదటి పేతురు 1:21లో చెప్తున్నాడన్నమాట. అలాగే మొదటి తిమోతి 3:15లో పౌలు అంటాడు, దేవుని ఎదుట యోగ్యునివాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకునుటకు జాగ్రత్త పడము అంటూ ఉన్నాడు. కనుక సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకునుటకు జాగ్రత్త పడము అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏమనుందంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ రైట్లీ డివైడెడ్ అంటే సత్యవాక్యమును సరిగా నీవు మరి విభజించి సత్యవాక్యమును సరిగా దాన్ని విడమర్చి చెప్పేవాడిగా నీవు ఉండాలి అంటూ ఉన్నాడు. కనుక బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే ఇప్పటికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, సంఘ కాపురులు కూడా ఉన్నారు. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, పాత నిబంధన గ్రంథం ఏ భాషలో వ్రాయబడింది అంటే చెప్పని వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథము ఏ భాషలో వ్రాయబడింది అంటే చెప్పలేని వాళ్ళు ఉన్నారు, పాత నిబంధన గ్రంథము ఎన్ని భాగములుగా విభజించబడింది అంటే చెప్పలేని వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథము ఎన్ని భాగములుగా విభజించబడింది అంటే చెప్పలేని వాళ్ళు ఉన్నారు. కనుక బైబిల్ గురించి కొంచెము మనకు కొంచెమైన దీని అవుట్లైన్స్ దీని యొక్క ఉపోద్ఘాతము కొంచెమైనా తెలిసి ఉండాలి. అసలు బైబిల్ అంటే ఏమిటి, ఈ బైబిల్ ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా మనము తెలుసుకోవాలన్నమాట. ఏది తెలుసుకోకుండా బైబిల్ను పట్టుకొని మాట్లాడితే అందులో అర్థమేమీ లేదు. కనుక ఓ థియోఫిలా అంటూ ఉన్నాడు, అతడు ఘనత వహించిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. అతనికి లూకా వ్రాస్తున్నాడు, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. అపోస్తులు అంటే ఎవరు, ఆయన 12 మంది శిష్యులకు ఆయన ఏమని పేరు పెట్టాడు అంటే అపోస్తులు అనే పేరు వారికి మాత్రమే పెట్టబడి ఉన్నది. అపోస్తులు అనే మాటకు ఉన్న అర్థం ఏమిటి అంటే పంపబడినవాడు అని అర్థము, అనగా దేవుని చేత మనుష్యుల యొద్దకు అతడు దేవునికిని మానవులకును మధ్యవర్తిగా పంపబడినవాడు, లేదా ఒక సాధనముగా పంపబడినవాడు, లేదా ఒక రాయబారిగా అంబాసిడర్గా పంపబడినవాడే ఈ అపోస్తలుడు అని అర్థమేచుచున్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ లూకా, మరి ఆయన చేర్చుకునబడిన తరుదినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించాను అంటే ఆయన జననము, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణమైన విధానం వరకు లూకా అందులో మరి ఆయన చేసిన కార్యములు పరిచర్య అన్నిటిని గురించి లూకా సవిస్తరంగా లూకా సువార్త అనే ఆ మొదటి గ్రంథములో నేను నీకు ఇంతకుముందే వ్రాశాను అని చెప్తున్నాడు అన్నమాట. 2వచనం 3వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకును. ఆయన శ్రమపడిన తర్వాత ఎవరైనా యేసు క్రీస్తు, యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము, క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. అభిషిక్తుడు అంటే ఎవరి చేత అభిషేకించబడ్డాడు అంటే పరలోకములోనే ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా అభిషేకించబడి ఈ భూలోకానికి పంపబడ్డాడు. కనుక ఆయన ఈ భూలోకానికి వచ్చి శ్రమలు పొందాడు, అదే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఆయన మన వలనే మరి
మరి అన్ని విషయములలో ఆయన సహపాలివాడయ్యాడు. ఆయన జీవించిన దినములలో శరీరధారి అయిన దినములలో కన్నీళ్లతోనూ రోదనతోనూ దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసినందున ఆయన అంగీకరించబడెను. మరియు ఆయన అన్ని విషయములలో శోధించబడియు శోధించబడు వారికి సహాయం చేయబడయున్నాడు. ఆయన అన్ని విషయములలో శ్రమ పొంది శ్రమ పొందు వారికి ఆయన మేలు చేయవానిగా ఉన్నాడు. శ్రమ అంటే ఏమి శ్రమ ఆయనకు వచ్చింది అంటే సిలువను గూర్చిన శ్రమ. ఆ శ్రమ ఎవరైనా పొందగలరా అంటే ఎవరు ఈ భూలోకములో అంత శ్రమను పొందలేరు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానములు, ఆయన పొందిన గాయములు, ఆయన పొందినటువంటి ఆ శ్రమలు, ఆ నిందలు, మరి ఆ వేదన, అవమానము ఎవరు కూడా మనుషుడికి కూడా రాకూడదన్నమాట. అయితే ఎవరు ఆయన అంటే దేవుడిగా నరవతారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, ఆయన సంపూర్ణ దైవత్వము గలవాడిగా ఉన్నాడు. ఆయన మన కొరకు శ్రమలను పొందాడు, ఆయన శ్రమలను పొందాడు, ఘోరమైన శిక్షను పొందాడు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడచ్చు. శ్రమ పొందాడు, సిలువ వేశారు, తరువాత శుక్రవారం నాడు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు సిలువలో మరణించాడు. అప్పుడు ఆయన శరీరాన్ని దించారు, సుగంధ ద్రవ్యములను పూసి అరిమతే యోసేపు అనే ఒక సమాధిలో ఆయన్ని సమాధి చేశారు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆయన పునరుత్థానుడై లేచాడు అని లూకా సువార్త 24వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంలోను మనము స్పష్టముగా ఈ 3 సువార్తల్లో చూడగలుగుతున్నాం. యోహానైతే ఆయన శ్రమ పొందిన తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత ఎవరికి కనపడ్డాడు అంటే మొట్టమొదటిగా మగ్ధలేని మరియకి దర్శనమిచ్చాడని మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మరి ఎంతగా ప్రేమించాడు స్త్రీలను అంటే అంతగా ప్రేమించాడు. అందుచేత ఆవిడంటుంది, రబ్బుని తోటమాలి అనుకొని నువ్వైనా చెప్పు నా యేసుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు అంటున్నప్పుడు, అప్పుడు ఆయన అన్నాడు, మరియా భయపడకము నేను అని చెప్పాడు. అప్పుడు రబ్బుని అంటుంది, ఇప్పుడు నాకు దయ్యములకున్నట్లుగా మరి ఎముకలు లేవు, ఇప్పుడు నేను మహిమ శరీరంతో ఉన్నాను, నువ్వు దగ్గరకు రావద్దు అని ఆయన సంబోధించాడు. కనుక మొట్టమొదట ఆయన దర్శనమిచ్చింది, ప్రత్యక్షమైంది లేదా కనబడింది ఎవరికి అంటే మగ్ధలేని మరియకు అని మనము చూడగలుగుతున్నాం. కనుక కనబడుచు తర్వాత ఇంకా తోమా కనబడ్డాడు, ఆ తర్వాత పేతురు కనబడ్డాడు, ఆ తర్వాత 12 మంది శిష్యులు ఒక గృహములో కూడుకున్నప్పుడు వారికి కనబడ్డాడు, ఇంకా 500 సహోదరులకు ఆయన కనపడ్డాడని మొదటి కొరింతి 10వ అధ్యాయంలో పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళందరికీ కనపడ్డాడు, తర్వాత దేవుని రాజ్య విషయములను గురించి బోధించాడు. కనుక ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చినటువంటి ఆశయం ఏమిటి, ఆయన వచ్చిన సంకల్పం ఏమిటి అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అలాగే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, అది ఆయన ఆశయము. మరి ఆ రాజ్యాన్ని గురించి అనేక విషయాలు వారికి బోధించాడని మనము చూస్తున్నాం. అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎవరైనా చనిపోయిన తర్వాత చరిత్రలో అలెగ్జాండర్, నెపోలియన్, ముసోలిని ఇంకా అనేక మంది మరి అతిరథ మహారథులు మరణించారు, ఎవరైనా తిరిగి లేచారా అంటే, పోని లేచి బ్రతికారా, పోని బ్రతికి సజీవునిగా కనపరచబడ్డారా, వారి సమాధులు ఖాళీగా ఉన్నాయా అంటే, ఈ ప్రపంచంలో
ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. ఇప్పుడు మీరు యెరూషలేము వెళ్ళినట్లయితే యేసు సమాధి మాత్రమే ఖాళీగా మనకు కనబడుతుంది. కనుక ఆయన సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇది రెండో మాట. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఏం వాగ్దానం చేశాడు అంటే అది యోహాను సువార్త మరి 16వ అధ్యాయములోను, యోహాను సువార్త 17వ అధ్యాయములోను, యోహాను సువార్త 14వ అధ్యాయములోను, అలాగే మరి అపొస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములోను ఆయన చేసిన వాగ్దానములు మనకు కనబడతాయి. ఏం వాగ్దానం చేశాడు అంటే ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి మీకు తీర్పును గురించి అలాగే నీతిని గురించి అలాగే మరి పాపమును గురించి మీకు తెలియపరుస్తాడు. ఆదరణకర్త ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని మళ్ళీ తిరిగి ఆయన మీకు బోధిస్తాడు అని చెప్పాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును, అంటే కంఫర్టర్ అని ఉంది. కనుక పరిశుద్ధాత్ముడు అనే మాట ఉంది కానీ పరిశుద్ధాత్మ అని లేదు. వెల్ హీ ఈజ్ కమ్స్, ఆయన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అని మనం గమనించాలి. కనుక ఆయన వచ్చినప్పుడు అని యేసు స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, యోహాను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎందుకు ఈ ఆదరణకర్తను పంపిస్తున్నాడు అంటే ఆయనకు బూదిగంతముల వరకు, మొదట యూదయ, రెండు సమరయ, యెరూషలేము, ఆ తదనంతరము బూదిగంతముల వరకు ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన శ్రమ పడిన తరువాత అనే అంశాన్ని గురించి ఇంతవరకు మేము ధ్యానించాం. చెప్పబడిన లేఖన భాగాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాకడకు, నీ రాజ్య వ్యాప్తికి, నీ రాజ్య స్థాపనకు వారిని సిద్ధపరచవలసిందిగా, స్పాన్సర్ చేసిన బిడ్డలను వారి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించవలసిందిగా, మరి ఒక స్పాన్సర్ చేసేవారిని మీరే లేవనెత్తవలసిందిగా, ఈ పరిచర్యను కొనసాగించటకు మీరే సహాయ చేయవలసిందిగా, ఈ మనవులను నీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకమందున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన వాక్యమును, ఆయన వాగ్దానములను ఆలకించిన ఆయన దాసులు దాసురాండ్రకు బూదిగంతముల వరకు సదాకాలము తోడై, యుగ సమాప్తి వరకు తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. ఒక ముఖ్యమైన గమనికండి, ఈ కార్యక్రమాన్ని ఇంకా మీరు ప్రోత్సహించదలిచినట్లయితే ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలా ఎవరైనా ప్రేరేపించబడితే డిస్ప్లేలో మా యొక్క అకౌంట్ నెంబరు మరి మీకు చూపించబడుతుంది. దానికి ఒక 1500 రూపాయలు పంపించి దేవుని ఆశీర్వాదాలు పరలోక దీవెనలు పొందాలని
ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.